ప్రధాని నరేంద్ర మోడీ కలడ ప్రాజెక్టు ప్రతిష్టాత్మక కాశీ విశ్వనాథ్ కారిడార్ ఫేజ్ 1 సోమవారం ప్రారంభించారు నరేంద్ర మోడీ. 2019లో ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభం కాగా 3 ఏళ్ల వ్యవధిలోనే పూర్తయిపోయింది. మొత్తం 399 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. మొదటి దశలో భాగంగా 29 భవనాలు అందుబాటులోకి రానున్నాయి. ఇవన్నీ కాశీకి వచ్చే భక్తులకు వివిధ రకాల సేవలను అందించనున్నాయి. ఇందులో యాత్రి సువిధ కేంద్రాలు, టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్లు, వేద కేంద్రాలు, సిటీ మ్యూజియం, ఫుడ్ కోర్ట్ వంటివి ఉన్నాయి. కాశీ విశ్వనాథుని ఆలయం అభివృద్ధి పనుల కోసం తవ్వకాలు జరపగా 40 పురాతనమైన ఆలయాలు బయటపడ్డాయి. వాటన్నిటినీ పరిరక్షించి వాటిని సుందరీకరించారు. గతంలో అవి ఎలా ఉండేవో ఆ వైభవాన్ని తెచ్చారు. ఈ ప్రాజెక్టు 5 లక్షల చదరపు అడుగుల్లో విస్తరించి ఉంది. ఇంతకుముందు ఇక్కడ 3 వేల చదరపు అడుగులు మాత్రమే అందుబాటులో ఉండేది. ఆలయ ముఖద్వారం సహా ఇతర నిర్మాణాలను రాళ్ళు, ఇతర మెటీరియల్స్ను ఉపయోగించి సాంప్రదాయ హస్తకళలతో నిర్మించారు. ఈ ఆలయం అభివృద్ధి మొదటి దశ కోసం 300 ప్రాపర్టీలను కొనుగోలు చేసింది ప్రభుత్వం. ఈ కారణంగానే ఆలయ ప్రాంగణాన్ని విశాలంగా మార్చగలిగింది. దాదాపు 1400 మంది దుకాణదారులు మరియు అక్కడ నివాసం ఉండేవారు సామరస్యపూర్వకంగా సంధి కుదుర్చుకున్నారు. వారందరికీ మరో చోట పునరావాసం కల్పించింది ప్రభుత్వం. గంగానది నుంచి కాశీ విశ్వనాథుని ఆలయానికి భక్తులు సులభంగా నడవగలిగేలా కారిడార్లో ఏర్పాట్లు చేశారు. గతంలో ఈ మార్గంలో ఇరుకగా ఉండడం వల్ల భక్తులు అవస్థలు పడేవారు.